కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును విద్యలో నైపుణ్యం లేకపోవటం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భార్యభర్త మధ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశ్శాంతి లేకపోవటం స్త్రీ పురుషులకు గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడును గారిపై నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ స్వస్తి శ్రీ శోభ కృపనామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఇరవై ఎనిమిది గురువారము వివిధ ద్వాదశ రాసుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు వీడియోలు తెలుసుకుందాం అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకోన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాకా చేరుతుంది సింహరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉంటున్నాయి చూద్దాం ఈరోజు అభివృద్ధి సూచితం సమయానికి ధనం లభిస్తుంది ఉద్యోగంలో మిశ్రమ ఫలితం ఉంటుంది నూతన కార్యాలు ఆరంభించండి దీర్ఘకాలిక పనుల్లో విజయాలుంటాయి చేయవలసిన పనులు సకాలంలో పూర్తి చేయండి ఆవేశపరిచే సందర్భాలకు దూరంగా ఉండండి ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకుంటారు వృత్తి ఉద్యోగాల్లో ఒత్తిడి తగ్గుతుంది విద్యార్థులు కొద్దిగా శ్రమపడాల్సి ఉంటుంది స్నేహితురాలతో షికార్లు చేస్తారు ఆర్థిక విషయాల్లో ఆటుపోట్లు తొలుగుతాయి వస్తులాభాలు పొందుతారు పనులు సకాలంలో చక్కదిద్దుకుంటారు ఇంటర్వ్యూలకు హాజరవుతారు వ్యాపారాలు ఉద్యోగాల్లో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి ఈరోజు మీరు చేపట్టిన పనుల్లో విజయాన్ని సాధిస్తారు దూర ప్రయాణాలు చేస్తారు కుటుంబ సభ్యులతో వివాదం ఏర్పడినా తొలగిపోతాయి నుంచో కలిచివేస్తున్న ఆరోగ్య సమస్యలు కాస్త ఊరట లభిస్తుంది బంధుమిత్రులను కలుస్తారు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది వృధా ప్రయాణాలు చేస్తారు ఉద్యోగ విధులు దూరంగా ఉండటం మంచిది ఉద్యోగ విధులు అనుకూలంగా సాగుతాయి బాగా ఒత్తిడి పెరిగిన ప్రయత్నం పూర్తి చేస్తారు అనవసర కార్యక్రమాలకు దూరంగా ఉండటం మంచిది ప్రయోజనం లేని బాధ్యతలు నెత్తిన వేసుకోవద్దు ఉద్యోగానికి సంబంధించి మంచి ఆఫర్లు వస్తాయి ఆదాయం పెరుగుతుంది ఖర్చులు కూడా పెరుగుతాయి మీ జీవితంలో కొన్ని హెచ్చుతగ్గులు ఉంటాయి మీ కుటుంబ సభ్యుల ఆశయాలు నెరవేరుస్తారు జీవితం ఆనందంగా ఉంటుంది మీ తెలివితేటలతో కష్టమైన సమస్యకు పరిష్కారం కనుక్కుంటారు కార్యాలయంలో మీ పనితీరును అధికారులు మెచ్చుకుంటారు ఈ కారణంగా మీ శత్రువులు కూడా మీకు స్నేహితులవుతారు ఇక ఈ రాసే కళాకారులకు ఈరోజు మంచి అవకాశాలున్నాయి కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా పరిష్కారం అవుతాయి ఇక శ్రేష్టమైన కాలం నడుస్తుందని చెప్పాలి అన్ని విధాలా కలిసొస్తుంది ఇష్టమైన పనులు ముందు చేయండి అభీష్ట శక్తి కలుగుతుంది వారం మధ్యలో అద్భుతమైన విజయం ఉంటుంది తగినంత గుర్తింపు లభిస్తుంది వ్యాపారంలో స్వల్ప ఆటంకాలున్నాయి సంకల్పం బలంగా ఉంది సంపదలు వృద్ధి చెందుతాయి వాహన ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే బాగుంది సంపద కూడా బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు మధ్యస్థంగా ఉన్నాయి ప్రేమ సంబంధిత విషయాలు అధమంగా ఉన్నాయి వృత్తి వ్యాపారాలు బాగున్నాయి వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామితో సమస్యలు వచ్చే అవకాశం గోచరిస్తుంది ఈరోజు మీరు పాటించవలసిన పరిహారం మీ ప్రేమికులను కలుసుకునే ముందు నుదుటిపై తెల్ల గంధపు తిలక్ను వర్తించండి మరియు మీ సంబంధాన్ని పెంచుకోండి మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి సర్వేజన సుఖినోభవంతు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే